నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీనూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఉత్సాహభరితంగా సాగిన దసరా పారువేట మహోత్సవం, ప్రత్యేక వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. సాగర్ జలాలతో అన్ని చెరువులను నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పి నారాయణ ఆదేశం. జిల్లాలో 15 రోజులు తనిఖీలు చేపట్టి నివేదిక అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని పార్వేట మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. 9 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారు భక్తులకు వివిధ రూపాలతో దర్శనమిచ్చారు. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన పార్వేట మహోత్సవాన్ని గొడుగుపాలెంలో అంగరంగ వైభవంగా చేపట్టారు. నగరంలోని వివిధ ఆలయాల్లోని అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై డప్పు వాయిద్యాలు, బాణాసంచా నడుమ నగరంలోని పురవీధుల గుండా ఊరేగుతూ పారువేట ప్రాంతంలోని జమ్మి చెట్టు వద్దకు చేరుకున్నాయి. నగరోత్సవంలో ఊరేగింపుగా వచ్చిన విగ్రహాలకు భక్తులు ప్రత్యేక హారతులు సమర్పించారు. యువత, చిన్న పెద్ద, మహిళలు ఈ పారువేట మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలోని లాయర్పేటలోని జమ్మి చెట్టు వీధిలో గల శమీవృక్షంచెంతకు ఒంగోలు నగరంలోని అన్ని ఆలయాల నుండి ఉత్సవ విగ్రహమూర్తులు శమీవృక్షంచెంతకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చాయి. విజయదశమి పర్వదినాన దుర్గామాత 9 రోజులు 9 అవతారాలను ధరించి 10వ రోజున రాజరాజేశ్వరీ దేవిగా అపరాజితాదేవి రూపంలో భక్తులందరికీ సమస్త విజయాలను పొందే విధంగా అనుగ్రహించింది. శమీవృక్షంచెంత కొలువు తీరిన ఉత్సవమూర్తులకు భక్తులందరూ నమస్కరించుకున్నారు. భక్తులంతా శమీవృక్షాన్ని తాకి శమీవృక్ష పత్రాలను ఇళ్లకు తీసుకువెళ్లి పూజా మందిరాల్లో ఉంచి పెద్దలకు నమస్కరించి భగవంతుని పట్ల, పెద్దల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈనాడు మన ఉంటా కూడా ఒంగోలు పట్టణంలో
జమ్మిచెట్టు వీధిలో వేయించేసినటువంటి ఈ సెమీ వృక్షం చెంతకు వచ్చి ఈ యొక్క విజయదశమి పండుగను అంగరంగ వైభవంగా అశేష భక్త జన సంతోషం మధ్య జరుపుకోవటం ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా మా శ్రీకాంత్ కేబుల్ తరఫున 50 మంది ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియదు. సాగర్ జలాలతో అన్ని చెరువులను నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావుతో కలిసి జిల్లాలోని పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. నారాయణ మాట్లాడుతూ అవసరమైన చోట అదనంగా పంప్సెట్లను మోటార్లను ఏర్పాటు చేయాలని అన్నారు. తాగునీటి చెరువులన్నింటినీ నింపుకోవాలన్నారు. జిల్లా అంతటా 15 రోజుల్లో తనిఖీలు చేసి నివేదిక అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఏపీఎస్ఐడిసి శాఖ పరిధిలోని తాగునీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పశ్చిమ ప్రాంతంతో పాటు అవసరమైన అన్ని చోట్ల తాగునీటికి ట్యాంకర్లతో సరఫరా చేయాలని అన్నారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ జలవనరుల శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ వినయ్చంద్, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, డేవిడ్ రాజు, ముత్తుముల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఎమ్మెల్సీలు కర్ణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉద్దేశం కూడా అధికారులందరితో మాట్లాడి వీటిని పరిష్కరించుకోవాల్సి జరిగిందని చెప్పి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ నారాయణ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారికి, కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారికి, అశోక్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు బలరామ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, విజయకుమార్, అదేవిధంగా శివరామ్ గారికి పంపిస్తూ వేదిక పైన ఉన్నటువంటి వీ కెన్ సీక్ రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆఫీసర్ అండ్ డిఫైన్ ఎ టైమ్ లైన్. అయితే ఫోర్టీఎంసీ వాటర్ జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలో అన్ని మండలాల్లో వాటర్ రాదు కదా, రాని ఏరియాలో ఏం చేస్తున్నారు అక్కడ ఆల్టర్నేట్స్ ఆర్డబ్ల్యూఎస్ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ అనే దాని మీద యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి చెప్తే దాని గురించి మాట్లాడతాం. కొన్ని సీరియస్గా మనకు ద్రావతీర్థం నుంచి మనకి అందరికీ మాకు 1 TMC కావాలి ఈ పరిస్థితుల్లో, ఇది వచ్చే వాళ్ళకి కొంచెం ప్రికాషన్స్ జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా. అక్కడికి వచ్చేలాపలకి మీరు చెరువులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ పర్పస్కే దీన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం సీఎం గారిని అడుగుతాం, మళ్ళీ చెరువులు నింపడానికి కానీ లేకపోతే కోటి కానీ అవన్నీ వ్యవసాయానికి సంబంధించి మీరు మనం చూసుకోవచ్చు. ఓన్లీ ఏదైనా కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్కి మాత్రం ఇది ప్రయారిటీ ఎక్కువ పెట్టుకొని మనకేంటంటే టైలెంట్లో ఉన్నాం మనం, ఇక్కడికి రావాలి అంటే కొన్ని జాగ్రత్తలు చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. గుంటూరులో వాళ్ళు ఎక్కువ లాగేస్తూ ఉంటారు, అక్కడ దాని నుంచి తగ్గించేసి కొంచెం లెవెల్ కూడా పెంచి మనకి తొందరగా వచ్చినట్టు తీసుకుంటే బాగుంటుంది అని మన ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి దట్ కెన్ బి సేవ్డ్ ఆల్సో సార్. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు రెస్టరెంట్ పార్ట్లో వాటర్ షార్టేజ్ ఉండటం అనేది కూడా ముఖ్యంగా చూసుకుంటూ కరిగిరి ప్రాంతంలో క్లోరిన్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి సార్. అప్పుడు కూడా ఇప్పుడు ఈ వాటర్ షార్టేజ్ వల్ల ఇప్పుడు మీరు చూసారు ఉన్నప్పుడు ఈ డిసీజెస్ అన్నీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా పర్కులేట్ అవుతూ రావడం అనేది కూడా చాలా జరుగుతున్నాయి సార్. అది కూడా ఇంపార్టెంట్గా చూసుకొని వేరే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అవసరం హెస్ టు బి ఇంక్రీజ్ అక్కడ ఆ క్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనేది కాన్సన్ట్రేషన్ కూడా అవసరం సార్. స్పెండ్ లాట్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కానీ ఏంటిదంటే ఈ ఫైనల్ ఎండ్ లో ఈ విలేజెస్ లో ఫైనల్ గా ఈ వాటర్ రావడం లేదు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాట్ ఆఫ్ టైమ్స్ గివెన్ మనీ ఓర్ ఎస్డిఎఫ్ ఆర్ అదర్ ఫండ్స్ చేస్తున్నారు కానీ ఆ నీళ్ళు అయితే రావడం లేదు. ఇలాంటి చిన్న పెండింగ్ ప్రాబ్లమ్స్ అంటే 2-3 lakhs బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇయర్ 1 year కి ఇలాంటి సాల్వ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ P90 విలేజ్ ఇన్ చీమకుర్తి అండ్ అన్నకి విలేజ్ ఇన్ పదిపాడు మండలం. సో ఏంటిదంటే నా ఒపీనియన్ ఏంటిదంటే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అట్ లోకల్ లెవెల్ దే ఆర్ నాట్ గివింగ్ సఫిషియంట్ టైం, దే ఆర్ ఆల్సో నాట్ రెస్పాండింగ్. ఒక్కొక్కరు లేదు 2 మండల్స్ ఇన్ఛార్జ్ ఉన్నారు, లోకల్ పీపుల్కి అసలు రెస్పాండ్ కావడం లేదు. ఏమన్నా క్వెరీ రేజ్ చేసినా కానీ దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్ ఆఫ్టర్ 2 మంత్స్. ఈ ఇంటింటి ప్రోగ్రామ్లో వీఆర్ ఫీలింగ్ లాట్ ఆఫ్ పబ్లిక్ కంప్లైంట్స్ దీని మీద ఎక్కువ స్కీమ్స్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ సార్. సో వాట్ అండ్ రెడీ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు రెక్టిఫై పర్మనెంట్లీ.
funds are, for example, Chima Putri, there is a lot of money. Can I guarantee them? Funds are there, everything is there, but they are not there. ఆరేడు గ్రామాలు ఉన్నాయి ఒక స్కీమ్ కింద. రెండు గ్రామాలకు వస్తున్న మిగతా గ్రామాలకి ఒకసారి పైప్ లైన్ పడిపోయింది అనుకోండి, సంవత్సరాలు పడిపోతుంది మళ్ళీ అది రిపేర్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. సిబ్బంది మార్నింగ్ రామచంద్రానికి వస్తాయి అనుకోండి, మీకు వెళ్ళి ఎవరు అక్కడ ఓపెన్ చేసేది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ట్యాంక్స్ నింపాలంటే మనం ఏషియల్ పంపింగ్ పెట్టుకోవాలి. వీళ్ళు ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే అక్కడ మున్సిపాలిటీకి అవసరమైన కొన్ని మున్సిపాలిటీకి ట్యాగ్ అనేది ఉంది. వాళ్ళ ఇన్షన్ పంపింగ్కి మా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి ఎఫర్ట్ చేయలేమని చెప్పని మాకాపూర్ ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు మెయిన్ ప్రాబ్లం అది. దాన్ని మీరు మీ డిపార్ట్మెంట్ కూడా సంబంధం ఉంది కాబట్టి రెండు మీరు షార్ట్ అవుట్ చేస్తున్న బాధ్యత పెంచారు. రెండోది ఈ పొట్టుకొద్ది సరే అని చెప్పాడు అనుకోండి, ఈ దూపోడి కానీ దిప్రాంతకం కానివ్వండి లేకపోతే చందవరం అన్నట్టు ఉన్నాయి, లక్ష్మీపురం అనే ఉంటుంది, అది మాకాపూర్ రూరల్ గారి శుద్ధి పనికి వస్తుంది. అదేవిధంగా కురిచేటు దానికైతే ఒక 21 విలేజ్ ఉంది. ఈ దర్శి 1-2 మిర్షిగర్ కాన్స్టెన్సీ 1-2లో కూడా రెండు ఎన్ఏపి వాటర్కి ఎన్ఏపి ప్రాజెక్ట్ అది ఎప్పుడో కట్టింది ట్యాంక్స్. అది ఇంకా కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దానికి లాస్ట్ టైము సీఎం గారు వచ్చినప్పుడు కూడా అప్పుడు ప్రామిస్ చేశారు కదా దాన్ని ఇంప్లిమెంట్ కాదని. Even MTOs have, all the thing has happened. After it goes, they are not just sanctioning. Banks. And this specifically Andhra Bank, Doddavaram, I don't know what is the reason. I can understand if they don't sanction for a particular person. They are not sanctioning for anybody. It depends on the bank. So, it is as if it is a, there is a discretion about the, for the banker, and I don't think that should be the case. ఎక్కడ కూడా బ్యాంకర్స్ మేనేజర్స్ కోఆపరేట్ చేయలేదు. జిల్లాలో ఏరియాలో కూడా చేస్తాం అది వాళ్ళు చెప్పడం చెప్తారు. మీరు డైరెక్ట్ ఎత్తుకెళ్ళకపోతుంది ప్రతి బ్యాంక్ మేనేజర్ కలిగారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలను నగరంలో నిర్వహించారు. శర్మ కళాశాల వద్ద గల సమత మహిళా వేదిక వృద్ధాశ్రమం నందు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సీనియర్ సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి శరత్బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిలు పూర్ణిమ, అనురాధతో పాటు వృద్ధులు పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో వేడుకలు జరుపుకోవటం సంతోషదాయకమని ప్రియదర్శిని తెలియజేశారు. పెద్దల పట్ల క్రమశిక్షణ, గౌరవంతో కలిసి ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని తెలియజేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లను, పండ్లను పంపిణీ చేశారు. కానీ మనుషుల్లోని మానవత్వం నశించిన తర్వాత ఒక ఆవు ఉందనుకోండి, పాలు ఇచ్చినంత కాలం పోషిస్తారు, పాలు ఇవ్వలేదు అంటే దాన్ని పంపిస్తున్నారు, గోవధశాలకు పంపిస్తూ ఉన్నారు. అలాగే ఒక చెట్టు ఉందనుకోండి, ఇంక అయిపోయింది చెట్టు ఇది పనిచేయదంటే నరికి పక్కన పెడతారు. ఇలాంటి పోకడలు మానుకొని మనం ఇంతకుముందు ఎట్లా ఉన్నాము, మనుషులు మానవత్వాన్ని, మనుషులు మనం మానవత్వంతో ఉండాలి, వీఆర్ నాట్ యానిమల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. కాబట్టి ఆ ఫీలింగ్స్ ఇంకా ఉండాలి అని ఒక ఉద్దేశంతో మేము నిత్యం కూడా ప్రజల్లో ఒక అవగాహన కలిగించాలనేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమం వచ్చాం. తప్పితే ఈ మహిళా ఈ వృద్ధాప్య దినోత్సవం కోసమని రాలేదు, మిమ్మల్ని అందరినీ కలిసి ఎట్లా ఉన్నారు ఏంటని మీతో కొంత సమయం గడపడం కోసమని మా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ క్షేమ సమాచారాలు తెలుసుకుందామని వచ్చాం. కొంత మన 3 రోజుల నాడే చూసుంటారు మీరు, ఒక వితంతువుకి పెన్షన్ ప్రభుత్వం వారు క్యాన్సిల్ చేస్తే అప్పుడప్పుడు జడ్జి గారు స్పందించేసి ఇమ్మీడియట్గా ఆమెకి వితంతు పెన్షన్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఒంటరి వారు కాదు, మీకు మేమున్నామని చెప్పడం కోసమే ఈరోజు మీ దగ్గరకు వచ్చాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. దసరా వచ్చిందంటే పశ్చిమ బెంగాల్లో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేసి సందడి చేస్తుంటారు. ప్రస్తుతం కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్ థీమ్తో మండపం అయితే బంగారంతో తయారు చేసిన అమ్మవారి చీర మరోవైపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్రా పాల్ ఈ చీరను డిజైన్ చేశారు. దాదాపు 50 మంది నిపుణులు ఈ చీర తయారీకి శ్రమించారు.
పువ్వులు, పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్ల బొమ్మలను చీరలపై ఎంబ్రాయిడరీ చేయించారు. కుమార్ రైస్ స్టోర్ను నగరంలో అట్టహాసంగా ప్రారంభించారు. లాయర్పేటలోని రాఘవ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను మేనేజింగ్ డైరెక్టర్ మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి, శ్రీనివాసరావు, బాబురావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలకు అతి తక్కువ ధరలతో నాణ్యమైన రైస్ను అందించేందుకు స్టోర్ను ప్రారంభించడం జరిగిందని బాబురావు తెలియజేశారు. మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళాలని, ఎలాంటి కల్తీ లేని బియ్యం కస్టమర్కి ఇవ్వాలని. మేము బెస్ట్ క్వాలిటీ, 365 రోజులు సప్లై క్వాలిటీ ఇచ్చి వెళ్తున్నాం. ఈ ఒంగోలులో ఇది ఫస్ట్ టైం. అన్ని వైజాగ్ తర్వాత సౌత్ ఇండియన్ ఆల్మోస్ట్ అన్ని పట్టణాల్లోనే మన బియ్యం దొరుకుతుంది. ఒంగోలులో మేము ప్రారంభించిన చాలా ఆనందపడుతున్నాము. మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ దంపుడు బియ్యం, తర్వాత బాస్మతి రైసు, ఇడ్లీ రవ్వ, సోన మసీలలో 4 వెరైటీసు, తక్కువ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ వినియోగదారుడికి ఇవ్వాలని ఆకాంక్షతో ఈరోజు మన కుమార్ రైస్ స్టోర్స్ ద్వారా బెల్ బ్రాండ్ ఒంగోలులో లాంచ్ చేయడం జరుగుతుంది. మాది బెల్ బ్రాండ్ స్థాపించి 40 ఇయర్స్ అవుతుందండి. ఆల్రెడీ మా ఎండి గారు చెప్పారు. ఈరోజు మా బెల్ బ్రాండ్ మొత్తం 14 దేశాల్లో విస్తరించింది. ప్రతి దేశంలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నాం మేము. అలాగే ఇండియాలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మన సౌత్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం బెల్ బ్రాండ్. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో బెల్ బ్రాండ్ అవుట్లెట్, మా అవుట్లెట్ మీ ఒంగోలు ప్రజల సహకారంతో ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా మా బెల్ బ్రాండ్ నుంచి HMT రైసు, BPT రైస్, సోనా మసూరి, అలాగే బాస్మతి రైసు, ఇడ్లీ రవ్వ నాణ్యతతో కూడిన ప్రమాణికలతో మేము తయారు చేసి కస్టమర్స్ అందరికీ సప్లై చేస్తున్నాం. అదేవిధంగా అతి త్వరలో మా బ్రాండ్ ఉత్పత్తులు వేరే ఉత్పత్తులు కూడా ప్రారంభించబోతున్నాం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు రాష్ట్రమంతటా అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా సాగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాలయంలో 9 రోజులు అనంతరం దుర్గా మల్లేశ్వర స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు దుర్గా, పున్నమి ఘాట్, ప్రకాశం బ్యారేజీలపైకి చేరారు. రాష్ట్రంలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల దేవస్థానం దేవాలయమైన శ్రీ కుంకుళ్ళమ్మ శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా పూలరథంపై గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.